నమస్తే అండి, మా లా మీడియా ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే మా యొక్క లా మీడియాకి సంబంధించి చాలామంది అనేక రకాల క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు, అలాగే కామెంట్ బాక్స్లో కొన్ని కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు. మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మేము వీలున్నప్పుడు మాత్రమే, అంటే మాకు కూడా వర్క్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మా యొక్క రిక్వెస్ట్, వీలున్నప్పుడు మేము ప్రతి కామెంట్కి కూడా మేము సమాధానం చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలామంది మా యొక్క లా మీడియాని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ ముందుగా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మిత్రులారా, మీరందరూ కూడా మనంత కుటుంబ సభ్యులం, దయచేసి మీరు అర్థం చేసుకోండి. చాలామంది మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, కానీ కోర్టు టైంలో అలాగే మేము వర్క్ ఉన్న టైంలో కొన్ని అనివార్య కారణాల మూలంగా మీ యొక్క సందేహాలకి సమాధానం చెప్పలేకపోతున్నాము. వాట్సాప్ చేయండి వీలున్నప్పుడు, అంటే ఇప్పటికే దాదాపుగా కొన్ని వందల సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి, అవన్నీ నేను తయారు చేయాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి నేను నిదానంగా మీకు ఒకటొకటి ఏదైతే ఉందో దానికి నేను సందేహానికి సమాధానాలు ఇస్తాను. కొంచెం మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే నాకు కూడా సమయం సరిపోవట్లేదు. అదొకటండి. ఇకపోతే ఈరోజు మన అంశం ఏంటంటే, చాలామంది జనరల్ క్వశ్చన్ ఇదంతా జనరల్గా అడిగేది, సార్ డైవర్సన్ తీసుకున్న తర్వాత భార్య కానీ భర్త కానీ ఎన్ని రోజుల్లోపు మళ్ళీ తిరిగి వివాహం చేసుకోవచ్చు అనే అంశం మీద చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కొన్ని కాంట్రడిక్షన్ కూడా ఉన్నాయండి. అయితే ఒక వ్యక్తి, అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు డైవర్స్ ఫైల్ చేసిన సందర్భంలో అప్పీల్ టైం ఏదైతే ఉందో, మామూలుగా దీనికి రెండు రకాల హిందూ మ్యారేజ్ యాక్ట్ అలాగే ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్లో కూడా చెప్పడం జరిగింది. అంటే అప్పీల్ టైం వచ్చేసరికి మీకు 30 డేస్ అవుతుందండి, 30 డేస్ అవుతుంది. అంటే 30 డేస్ తర్వాత ఎవరు కూడా అప్పీల్కి వెళ్ళకపోతే 30 డేస్ తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చు అని చట్టంలో చెప్పడం జరిగింది. అయితే దీనికి కొంత కాంట్రడిక్షన్ ఎట్లా చెప్పిందంటే, మన ఈ మధ్యకాలంలో బాంబే హైకోర్టు వారు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అదేంటంటే అప్పీల్ సమయం ముగిసినా కూడా ఆ పర్సన్ ఎవరైతే మ్యారేజ్ చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉండదో 90 డేస్ వరకు వేచి చూడాలి అనే అంశం మీద చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ అది బాంబే హైకోర్టు జడ్జిమెంట్ అంటే దానికి సంబంధించి మళ్ళీ రివ్యూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే బాంబే హైకోర్టు జడ్జిమెంట్ కేవలం, అంటే ఇది అన్నిటికీ ఉపయోగపడకపోవచ్చు, కానీ కేవలం మహారాష్ట్రకి సంబంధించిన బాంబే హైకోర్టు కాబట్టి అది మన రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ సుప్రీంకోర్టు చెప్పిందే, మొత్తం దేశం అంతా అది ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి, అంటే బాంబే హైకోర్టు చెప్పిన జడ్జిమెంట్ని అది స్వీకరించాలా వద్దా అనే అంశం మనం మాట్లాడుకున్నప్పుడు దాన్ని సుప్రీంకోర్టు కనుక రివ్యూలో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు వారు ఏం చెప్తారో అది శిరోధార్యం అనేది నా అభిప్రాయం. ఇకపోతే జనరల్గా చాలామంది ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత అప్పీల్ సమయం ఉంటుంది, ఉదాహరణకు ఒక భర్త భార్య కేసులు ఫైల్ చేసుకున్నప్పుడు భార్య కానీ భర్త కానీ ఓడిపోయిన సందర్భం, లేదా భార్యకి ఎగరెస్ట్గా భర్తకి అనుకూలంగా డైవర్స్ వచ్చినప్పుడు, లేదా అలా అంటే డైవర్స్ పరంగా చూసుకుంటే 30 డేస్ అనేది గ్రేస్ పీరియడ్ తర్వాత, అంటే అప్పీల్కి వెళ్ళకపోతే ఎవరు కూడా అప్పీల్కి వెళ్ళకపోతే 30 డేస్ తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చు అనేది చట్టంలో ఉంది. అయితే నా ఒపీనియన్ ఏంటంటే 30 డేస్ కంటే మీరు 90 డేస్ ఆగడం బెస్ట్, అంటే నా అభిప్రాయం 90 రోజులు ఆగడం బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఈ హైకోర్టుకి సంబంధించిన ఏదన్నా జడ్జిమెంట్ తీసుకుని మనం ఛాలెంజ్ చేస్తే ఎవరైనా చూసేది లేదు, మేము చెప్పే వీడియో ఇది స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరు చూసినా కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా మేము ప్రజలకి మేము ఒక నాలెడ్జ్ అందించడం కోసమే మా ప్రయత్నంలో చిరు ప్రయత్నంలో మేము చెప్తా ఉన్నాం కాబట్టి, ఏంటంటే నా అభిప్రాయం చెప్తున్నానండి, నా వ్యక్తిగత అభిప్రాయం ప్లస్ నా సలహా కూడా ఏంటంటే, మ్యారేజ్ అయిన తర్వాత అప్పీల్ డేట్ దాటిన తర్వాత 90 డేస్ మామూలుగా మీరు 90 డేస్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం ఉత్తమం అనేది నా అభిప్రాయం. అయితే చాలామందికి కూడా ఏంటంటే, ఇప్పుడు మ్యారేజ్కి సంబంధించి అంటే డైవర్స్కి సంబంధించి ఏదైనా ఉంటే జనరల్గా కుటుంబ సలహా కేంద్రం ప్రకారం కుటుంబ సలహా కేంద్రాలు కూడా చాలా ఉన్నాయి, అవి కూడా మేము త్వరలో కూడా మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఒకటి కూడా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం, కొంతమంది పెద్దలతో కూర్చొని దానికి డిస్కషన్ నడుస్తూ ఉంది. ఆ సంఘ సేవకులు అలాగే మహిళా సంబంధించిన సభ్యులు వీరందరూ కొంచెం ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఒక సెంటర్ కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం, అది మీ అందరి ఆశీర్వాదంతో. ఎందుకంటే కుటుంబాల మధ్య సమస్య తీవ్రం అయితే ఆటోమేటిక్గా దేశానికి కూడా నష్టం అవుతుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇకపోతే మీరు దయచేసి నా యొక్క అడ్వైజ్ ఏంటంటే, దయచేసి 90 డేస్ వరకు ఆగటం ఉత్తమం అండి. అలాగే అప్పీలకు సంబంధించి ఎవరైనా అప్పీలకు వెళ్ళినట్లయితే అప్పుడు మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పీల సమయం వరకు మీరు వెయిట్ చూసి తర్వాత మీరు హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇకపోతే నాకు చిన్న అడ్వైజ్ ఏంటంటే, ఈ ఫ్యామిలీకి సంబంధించిన అంశాల్లో ఏదైనా సరే ప్రేమపూర్వకంగా విడిపోవడం బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి. అంటే గొడవలు పెట్టుకుని తగాదాలు పెట్టుకొని తర్వాత కోర్టు దాకా వెళ్ళి తర్వాత అంత కాకుండా ఏదైనా అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇరుపక్షాలు కూర్చొని దాన్ని ప్రత్యేకంగా ఒక అంటే ఒక స్పెషల్గా స్పెషల్ విషయంగా తీసుకొని
ఇరుపక్షాల అంగీకారంతో ప్రేమగా విడిపోవడం బెస్ట్. కానీ ఏదైనా సరే పెద్దల ద్వారా తీసుకున్న వివాహాలు చల్లవన్న విషయాన్ని గమనించాలి. పెద్దలు తీసుకున్న వివాహం చల్లదు. కాబట్టి మీరు ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మా నెంబర్ 9948090355 అనే నెంబర్కి మీరు దయచేసి వాట్సాప్ చేయండి. ఇకపోతే మీరు కాంటాక్ట్ అయిన సందర్భంలో నాకు సందేహాలు ఇవ్వచ్చు. ఏదైనా మీకు అపాయింట్మెంట్ కావాలంటే కూడా మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. ధన్యవాదాలు.